ఇప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ కి హోల్స్ ఎలా పెట్టాలి హోల్స్ ఎలా పెట్టుకోవాలి సులువుగా పైపింగ్ వేసుకొని మధ్యలో హోల్స్ ఎలా పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి అది ఎలా కట్ చేయాలో మీకు నేను క్లుప్తంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకొని ఉన్నాను వీటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు రెండు భాగాలుగా ఇలా చేసుకోవాలి రెండు భాగాలుగా ఇలా ఇలా రెండు భాగాలుగా ఇలా చేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే సగానికి కరెక్ట్ గా ఇలా సగానికి పెట్టుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నానో చూడండి ఇలా సగానికి ఇలా ఇలా మడతలు పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే నీట్ గా ఇలా ఇక్కడ ఇక్కడ పట్టిచేసి దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట అది కూడా నేను ఇప్పుడు మళ్ళీ మీకు గీసి చూపిస్తాను చూడండి ఆ లేకపోతే మీకు అర్థం కాదు మళ్ళీ అలా కట్ చేస్తే నేను చెప్పినట్టు మళ్ళీ ఇలాన డబుల్ అన్న కట్ చేసుకోండి ఇలా ఉంది కదా దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ హోల్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోల్ చేసుకుందాం ఇలా మీరు స్ట్రైట్ హోల్ చేసుకోండి ఇలా ఇక్కడ సన్నగా ఇక్కడ సన్నగా వచ్చి ఇక్కడ వెడల్పు వచ్చేటట్టు చేసుకుంటే మీకు నీట్ గా ఉంటుంది అన్నమాట దీన్ని మనం ఇప్పుడు సగం చేసి ఇలా పెట్టుకొని చూడండి ఇలా ఇలా దీన్ని సగం చేసి ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి నీట్ గా చూడండి చాలా ఈజీగా వచ్చేసింది చూడండి ఇలా ఇప్పుడు మనకి త్రీ హోల్స్ వచ్చేసాయి ఎల్బో హ్యాండ్స్ కి హోల్స్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మనం ఓపెన్ చేసుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని సెంటర్ కి ఇలా కట్ చేసేసుకోండి నేను లైనింగ్ లేకుండానే ఉన్నాయి చూడండి కటింగ్ కూడా చూపించాను ఇప్పుడు మీకు ఇవి ముక్కలు మనం కట్ చేసిన ముక్కలు అండి ఇవి ఇలా ఇలా లైనింగ్ లేకుండానే వచ్చాయి కాబట్టి వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పాయింట్ కలర్ ఇలా ఆపోజిట్ కలర్ తీసుకోవాలి మనం ఆపోజిట్ కలర్ తీసుకొని క్రాస్ ముక్కలు తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇది చాలా ఈజీ అన్నమాట ఇలా క్రాస్ ముక్కలు ఒక ఇంచు ఇంచున్నర మందం మనం వెడల్పు మీద ఇలా కట్ చేసుకోవాలి మీరు లైనింగ్ వేసుకుంటే మాత్రం లైనింగ్తో తిప్పి వేసుకొని ఇలా మీరు పైపింగ్ వేసుకోండి లేదంటారా మామూలుగా ఇలాగే హ్యాండ్స్ పెట్టుకోండి ఎల్బో హ్యాండ్స్ కొంతమంది లైనింగ్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి ఈ ఇప్పుడు ఈ అమ్మాయికి లైనింగ్ లేకుండానే నేను పైపింగ్ వేస్తున్నాను ఇలా ముక్కలు రెడీ చేసుకోండి ఇలా అప్పుడు మనకు నాలుగు వైపులు కూడా ఇలాంటి ముక్కలు అవసరం అన్నమాట చేతులకి అలాగే నాలుగు ముక్కలు నేను ఇలా కట్ చేసుకున్నాను ఇంకొక ముక్క కట్ చేసుకుంటే మనకి కొద్దిగా ఎక్కువే కట్ చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ మనకి కట్టింగ్ మళ్ళీ కట్ చేసుకుని కుట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కొంచెం వేస్ట్ అయిన ముక్క ఏం కాదు మనకి ఇలా ఇలా 1.5 ఇంచెస్ ఇంచు ఇంచు బహుమందం ఇలా వెడల్పు కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా జాయింట్ చేసుకుందాం ఈ మూడింటిని మంచిగా ఇలా జాయింట్ చేసుకుందాం అన్నమాట ఇలా చూడండి మీరు నేను ఎలా చెప్తున్నానో అలాగే చేసుకోండి ఈ హోల్స్ డ్రెస్సులకి అయినా దేనికైనా బ్లౌజులకైనా చాలా ఈజీగా ఉంటాయండి ఇలా ఇలా అన్ని మూడు కూడా ఇలా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకొని వన్ సైడ్ కుట్టేసుకోండి ఇలా ఒక ఒక వైపు ఒక పాదం మందం కుట్టేసుకోండి వైపు కుట్టు వేసుకోండి మొత్తం ఇలా పూర్తిగా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కల్ని వేరు వేరుగా ఇలా చేసుకుందాం ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ ఎదురు బదురుగా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా అయితే దీన్ని ఫస్ట్ దీన్ని వేసుకుందాం ఇలా వేసుకొని కుట్టుకోండి పాదం మందం కుట్టు పెట్టుకొని ఇలా మెలకేలు వచ్చేటట్టు కుట్టు వేసుకోండి ఇక్కడ పాదం లేపి కొంచెం ఇలా లైట్గా తిప్పుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి కీ హోల్స్ లాంగ్ ట్రాక్స్ కూడా ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని ఆపోజిట్గా ఇలా వేసుకోవాలి దీన్ని కూడా ఇలానే కుట్టుకుందాం
కొంచెం మూలలున్న దగ్గర రౌండ్ గా వేసుకోండి మూల అవసరం ఉండదు మూల పోతుంది ఎట్లాగైనా మనకి ఇలా పుట్టుకుంటుంటే మాత్రం ఆ మూల వెళ్ళిపోతుంది ఉండదు కొంచెం రౌండ్ గా పుట్టేసుకోండి మూలల దగ్గర జాగృతగా ఇలా పుట్టేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత క్రాస్ పీస్ అయితేనే మనకి వంకలు అనేవి కనబడతాయండి స్ట్రైట్ పీస్ అనుకోండి మీకు కనపడవు వీటిని ఇలా మంచిగా పైపింగ్ మీకు ఎంత లా ఎంత కొంచెం సన్నగా కావాలనుకుంటే సన్నగా లావుగా కావాలనుకుంటే లావుగా పెట్టేసుకోండి ఆపోజిట్ కలర్ ఉండాలండి ఆపోజిట్ కలర్ ఉంటేనే ఈ హోల్స్ కి ఎల్బో హ్యాండ్స్ కి హోల్స్ చాలా నీట్ గా ఉంటాయి లేకపోతే అసలు అది కల ఉండదండి ఇలా సన్నగా నీట్ గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా సన్నగా కుట్టండి ఎక్కడ ముడతలు రాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కుట్టుకోండి ఇలా కుట్టుకోండి కొంచెం ఈ మూలల దగ్గర రౌండ్ పలక అయితే రాదండి కొంచెం రౌండ్ గానే మనం కుట్టుకునే విధానంగా వస్తుంది ఇలా ఇలాగే చేసుకోండి నేను అవి మీకు ఎలా వస్తాయో చూపిస్తాను నేను తర్వాత ఫస్ట్ అయితే ఇలా కుట్టుకోండి కుట్టు కొంచెం దాని మీద పడనివ్వకండి పైపింగ్ మీద పడనివ్వకుండా ఒరిజినల్ మీదనే పడుకుంటూ చిన్నగా వేసుకోండి చాలా నెమ్మదిగా చిన్నగా వేసుకోండి తొందర ఏం లేదండి ఇలా కొంచెం నిముడుకుంటూ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ రౌండ్స్ అనేవి తిరుగుకుంటూ ఇలాగే చాలా జాగ్రత్తగా ఇలా చేసుకుంటూ ఉండాలి దీన్ని ఇలా కట్ చేసుకుందాం ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా పైపింగ్ అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ఈ రౌండ్స్ దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇకోసం కూడా మనం ఇలా నీట్గా కట్ చేసుకున్నాం ఇది అయిపోయింది కదండి నెక్స్ట్ దీన్ని ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే వేసుకున్నాం చాలా ఈజీ అండి ఈ కీవోలు మన కీవోల్ ట్రాక్స్ కీవోల్ బ్లౌజులు అలాంటి వాటికి ఇలా హోల్స్ పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్కి కూడా ఇలా హోల్స్ చాలామంది వేస్తున్నారండి మన బంధువులతో బాక్సులుగా అక్కడక్కడ హోల్స్ బంధుల అల్లకంతో చాలా మోడల్స్ ఉంటాయండి దీంట్లో నెక్స్ట్ వీడియోలో బంధుతో అల్లకం కూడా నేను చూపిస్తాను మీకు హ్యాండ్స్కి చాలా లుక్గా కూడా ఉంటాయండి ఎల్బో హ్యాండ్స్ చాలా విధాలుగా మనం మోడల్ పెట్టుకోవచ్చు ఈ పైపింగ్ అనేది అక్కడ ఒక్కడ లావు ఒక్కడ సన్నగా లేకుండా ఒకటే లెవెల్లో వేసుకుని రండి ఇలా ఒకటే లెవెల్లో వేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి మనం ఇది ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాండ్స్ని మనం ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇది అనేది వచ్చేస్తుంది అనమాట ఈ రెండు హ్యాండ్స్ పైన మాత్రం కొంచెం దూరం దాకా రెండు కలిపి కుట్టుకోండి ఇలా ఒకదాని మీద ఒకటి ఎక్కించి ఇలా కుట్టుకొని మధ్యలోకి ఇలా రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా బటన్ లాంటిదైనా పూస లాంటిదైనా రెండింటి మధ్యలో పెట్టుకుంటూ రండి అది కూడా నేను చూపిస్తాను చూడండి మీకు ఈజీగా ఇలాగే అనుకొని మంచిగా ఒకదాని మీదకి ఇలా కుట్టు వేసుకోండి సమానంగా చూసుకొని ముడతలు రాకుండా ఆ హోల్ వరకు క్లియర్గా ఉంచుకొని ఇలా కుట్టు వేసుకోండి కొంచెం లైట్గా రఫ్ చేసుకోండి మనకి హ్యాండ్ మీద మనకి
ప్రెజర్ పడకుండా మధ్యలో ఇలా రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకొని ఈ దారాలు శుభ్రంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ప్లాస్టిక్ గా అలాగే రఫ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా రఫ్ చేసుకోండి ఇది గట్టిగా రఫ్ చేసుకోండి రఫ్ చేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాండ్స్ ని కూడా కింద ఇలా ఒకదాని మీదకి ఒకటి ఎక్కిచేసి ఇక్కడ కూడా రఫ్ చేసుకోండి ఇలా హోల్స్ రెడీ అయిపోయాయి చూడండి వీటిని కొంచెం ఐరన్ చేసుకుంటే ఇవి సమానంగా వచ్చేస్తాయి దీంట్లో మనం ఇక్కడ హ్యాండ్స్ మీద చిన్న పూసలు లాంటివి ఏమైనా స్టిక్కర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇలాంటివి ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్ గా కనబడతాయి మీకు హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇవి కీ హోల్స్ వాటికి సంబంధించిన హోల్స్ అండి ఇవి ఎల్బో హ్యాండ్స్ కి బ్లౌజులకి దేనికైనా కూడా ఇలా మీరు పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటాయి పెట్టేసుకోండి అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే మంచి కామెంట్ పెట్టండి ఓకేనా।